Hi friends, welcome to AVN CONCEPTS. Friends, this video lo ni UTS app lo railway wallet lo ni money ni ela add cheskovalo cheppabothunnanu. Din kosam meer UTS app open cheyandi. Already train ticket ela book cheskovalo cheppanu. Ante entante idi general ticket annamata. Meer suppose train running lo ekkesna gaani meeraithe train lo unde meeraithe book cheskovachu annamata ticket. Okay na, idi ela cheskovalo already oka video chesanu antaku mundu. ఈ వీడియో యొక్క ఎండ్లో ఉంచుతాను, మీరు చూడొచ్చు. ఓకేనా, మీరైతే మొబైల్ ఫోన్లోనే జీపీఎస్ ఆన్ చేసి మీరైతే టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఏం కంగారు ఏం లేదు. ఓకేనా, అయితే ఇప్పుడు వ్యాలెట్లోనికి మనీని ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఓకేనా, ఈ వ్యాలెట్లోనికి మనీని ఎందుకు యాడ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మీరు టికెట్ బుక్ చేయగానే ఆటోమేటిక్గా పేమెంట్ తీసుకుంటుంది, వెంటనే అయిపోతుంది. అలా కాకుండా మీరు మామూలుగా చేస్తే కనుక మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి నెక్స్ట్ వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ఇతర ప్రాసెస్ అంతా ఉంటుంది. లేకపోతే మీరు డెబిట్ కార్డు ద్వారా పే చేయాలనుకుంటే కనుక డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇదంతా కాదు అనుకుంటే సింపుల్గా మీరు వ్యాలెట్లోనికి మనీని యాడ్ చేసుకుంటే కనుక వెంటనే మీకైతే మనీ తీసుకుంటుంది, ఆటోమేటిక్గా మీకు టికెట్ వచ్చేస్తుంది అన్నమాట మీకు మొబైల్ ఫోన్కి. ఓకే, ఇది బెనిఫిట్ అన్నమాట, మీకు తలకాయ నొప్పి ఉండదు. ఓకేనా, దీనికోసం మీరు ఈ వ్యాలెట్ అని ఉంది కదా, ఆర్ వ్యాలెట్ రైల్వే వ్యాలెట్ అన్నమాట. ఇది వ్యాలెట్లోనికి మనీ యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ దీనిపైన అలా క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసి లాగిన్ చేయండి. ఓకే, ఇందులో అయితే రిజిస్టర్ అవ్వాలి నేను చెప్పాను ఆల్రెడీ, చూడండి ముందు ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ ప్రాసెస్ అంతా కూడా చెప్పాను. ఈ వీడియో యొక్క ఎండ్ కార్డులో ఉంచుతాను, తప్పకుండా చూడండి. ఓకేనా, ఇప్పుడైతే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఓకేనా, మీరు ఇక్కడ చూడొచ్చు నా వ్యాలెట్లో ప్రజెంట్ అయితే 30 రూపీస్ ఉందన్నమాట. ఇక్కడ పైన చూడొచ్చు రైట్ సైడ్లో రీఛార్జ్ వ్యాలెట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనకి ఎంటర్ అమౌంట్ అని అడుగుతుంది అనమాట, ఎంటర్ రీఛార్జ్ అమౌంట్. ఓకే, మీరు మినిమం వచ్చేసి 50 రూపీస్, మినిమం 50 రూపీస్, మ్యాక్సిమము 10,000 వరకు అయితే ఇందులో అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు, వ్యాలెట్లో ఉంచుకోవచ్చు అన్నమాట. టికెట్ బుకింగ్ పర్పస్కి మాత్రమే వాడుకోవాలి ఈ మనీని. ఓకేనా, మినిమం అయితే 50 రూపీస్ యాడ్ చేయాలి. ఓకే, నేనైతే 50 రూపీస్ యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, 50 రూపీస్ ఎంటర్ చేశాను, నెక్స్ట్ రీఛార్జ్ పైన క్లిక్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. యూ క్యాన్ మేక్ పేమెంట్ త్రూ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ అండ్ యూపీఐ బై సెలెక్టింగ్ ఎనీ పేమెంట్ ఆప్షన్స్. మనకు వచ్చేసి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, పేమెంట్ చేయడానికి, పేమెంట్ యాడ్ చేయడానికి, పేటిఎమ్ మొబిక్విక్ ఫ్రీచార్జ్. ఓకే, నేనైతే పేటిఎం ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. నెట్ బ్యాంకింగ్ త్రో మీరు యాడ్ చేయాలనుకుంటే కనుక మీకు 1.8% ప్లస్ అప్లికేబుల్ ట్యాక్సెస్ పడతాయి. రూపే డెబిట్ కార్డు అయితే ఎలాంటి ట్యాక్సెస్ ఎలాంటి ఛార్జెస్ ఏమీ ఉండవు. డెబిట్ కార్డు త్రో కూడా మీరైతే యాడ్ చేయొచ్చు, పేమెంట్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మేక్ పేమెంట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, లోడింగ్ తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఇప్పుడు పేటిఎంకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, ఎంటర్ చేశాక ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మా మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, 6 డిజిట్స్ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఓకే, 6 డిజిట్స్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మీకు మోర్ అకౌంట్స్ లింక్ అయ్యి ఉన్నాయనుకుంటే ఏ అకౌంట్లో మనీ ఉంటే ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసుకొని పే పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఒక లింక్ అనేది పంపిస్తారనమాట మొబైల్కి, ఆల్రెడీ పంపించారు చూడొచ్చు. ఐఆర్సిటీసీ యూటీఎస్ హ్యాస్ బీన్ రిక్వెస్టెడ్ 50 ఫ్రమ్ యూ ట్యాప్ టు పే. ఓకే, ఆ లింక్ పైన క్లిక్ చేసి మనం పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే లింక్ పైన క్లిక్ చేయాలి. చూడండి, క్లిక్ చేశాక మనకైతే 50 రూపీస్ కదా పేమెంట్, అది చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఆ 50 అనేది ఇప్పుడు పే అని ఉంది కదా, పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాక ప్రొసీడ్ టు పే అని వస్తుంది, దీనిపైన క్లిక్ చేయాలి నెక్స్ట్. ఓకే, క్లిక్ చేశాక యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. ఓకే, ఇప్పుడైతే లోడింగ్ తీసుకుంటుంది. ఓకే, అయిపోయింది, 50 రూపీస్ అయితే పేమెంట్ అయిపోయింది అన్నమాట. మీరు చూడొచ్చు నా అకౌంట్లో నుంచి డెబిట్ అయిపోయి వ్యాలెట్లోనికి క్రెడిట్ అయిపోయింది, రైల్వే వ్యాలెట్లోనికి. ఓకేనా, ఈ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట రైల్వే వ్యాలెట్కి. ఓకే, ఒకసారి బ్యాక్ వచ్చేసి చూద్దాం అన్నమాట ఎడ అయిందో లేదో. ఓకే, సక్సెస్, 50 రూపీస్.
ఒక పూర్తిగా బ్యాక్ వచ్చేసేద్దాం. బ్యాక్ వచ్చేసి వ్యాలెట్లో చూద్దాం యాడ్ అయింది లేదన్నది. ఓకే సక్సెస్ ఆల్రెడీ అయిపోయింది. ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు 81 రూపీస్ ఉంది. తొలి పాతది 30 రూపీస్ కదా, ప్లస్ ఇది 81 రూపీస్. ఓకే ఇప్పుడు హిస్టరీ పైన క్లిక్ చేస్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు ఎప్పుడెప్పుడు ఎంత యాడ్ చేశారనేది. హిస్టరీ పైన క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది, షో చేస్తుంది అనమాట ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.